అని ఏదో మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు. ఏమిటి దీర్ఘశంఖకని వెళ్ళిన మనిషి దేంతోనో మాట్లాడుతున్నారు, కుయ్యి కుయ్యి అని వినపడుతోంది ఏమిటి అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళడం బాగుండదని ఊరుకున్నాడు. కాసేపు ఆగి ఆయన లాంతర్ పట్టుకుని పైకి లేచాడు. లేచి నిలబడ్డారు. అప్పుడు గబగబా వెళ్ళాడు. ఏమిటండి ఎవరితోనో మాట్లాడుతున్నారన్నాడు. ఆ కుక్కను చూపించారు. వారు అనేక పర్యాయాలు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించారు, మీరు రానివ్వలేదు, వారికి ఇప్పుడు ప్రాణోత్క్రమణం అవుతోందని తెలుసు, ఎవ్వరు లేరు, వారు ఇప్పుడు కూడా నన్ను చూడాలనుకున్నారు, అందుకే నేను వెడతానంటే వినరని దీర్ఘశంక వంక పెట్టి వచ్చాను. వారు నా తొడ మీద పెట్టుకుని ప్రాణోత్క్రమణం అయింది, వారు అరుణాచలంలో కలిసిపోయారన్నారు. అసలు నిజంగా ఒక బ్రహ్మజ్ఞాని గురించి శాస్త్రాలలో ఎలా చెప్పబడుతుందో అలా చిట్ట చివరి ఊపిరి వరకు ఆ సాక్షిత్వంతోనే ఉండి జ్యోతిగా వెళ్ళిపోయి అరుణాచలంలో కలిసిపోయినటువంటి భగవాన్ రమణులు ఎప్పుడు నోరు విప్పి ఏది మాట్లాడినా అది జగత్తుకి సందేశం తప్ప ఆయన తన కొరకు తానని ఈ జీడిపప్పు పట్టండి అని కూడా ఆయన అనేవారు కాదు. ఆయన సంకల్ప సిద్ధుడు. ఒక మాట ఆయన అంటే అయిపోవలసిందే. ఆయన నెమళ్లకి పావురాయలకి జీడిపప్పులు పెట్టేవారు, ఉడతలకు కూడా. ఆయన ఒంటి నిండా పాకుతుండేవి ఉడతలు, వాటన్నిటికీ జీడిపప్పు పెట్టేవారు. ఆ జీడిపప్పు పెడుతున్న రోజుల్లో ఒకసారి కబురు చేశారు కొద్దిగా జీడిపప్పు ఇమ్మని. జీడిపప్పు అయిపోయింది, ఉన్నది పాయసంలో వేస్తామన్నారు. ఆయన అన్నారు, ఓహో జీడిపప్పు మనకి పాయసంలోకి, ఉడతలకి జీడిపప్పు లేదనమాట. సరే ఈసారి వచ్చినటువంటి బస్తా జీడిపప్పు ఈ ఉడతలది, మీ పాయసాల్లో వేసుకోకండి అన్నారు. అలా అనగానే ఒక వ్యక్తి బండిలో ఎవరో బలానా ఊళ్ళో ఆయన పంపించాడు, ఈ బస్తా జీడిపప్పును ఉంచుకోమన్నారని చెప్పి దింపి తీసుకొచ్చారు. ఓసారి కరక్కాయలు అలాగే జరిగాయి, కరక్కాయలు అయిపోయాయన్నారు. ఓ కరక్కాయలు అయిపోయాయా, ఈశ్వరుడే చూస్తాడులేండి అన్నారు. కరక్కాయలు బస్తాలు పెడుతున్నటువంటి బండిలో బస్తాలకి కన్నాలు పడి కరక్కాయలు కింద పడ్డాయి. పళనిస్వామి కరక్కాయలన్నీ ఏరుకుంటూ సంచిలో వేసి పట్టుకొచ్చాడు. ఆయన నోటి వెంట ఒక మాట అంటే అయిపోయేదంతే, కూర్చుని ఇలా తవ్వితే రమణ బాగొచ్చేసిందంతే. పరబ్రహ్మమై నిలబడ్డారు ఒక గురువుగా. ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు వినకపోతే అసలు మనుష్య జీవితానికి సార్థకత లేదు. ఒక మనిషి జీవితానికి సార్థక్యం ఎప్పుడు అంటే గురువాక్య శ్రవణము చేతనే. మహాజ్ఞాని అయినటువంటి భగవాన్ రమణులు నోటి వెంట వచ్చిన మాటలు అతి సాధారణమైనటువంటి తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చి రచన చేసి తన జీవితాన్ని పండించుకుని కొన్ని కోట్ల మంది జీవితాల్ని పండించిన భాగ్యశాలి సూర్య నాగమ్మ గారు. ఆ తల్లి కాపరం చేసిందే లేదు, ఆజన్మ బ్రహ్మచర్యం. 11వ ఏటనే భర్త చనిపోయాడు. అయినా సరే ఆవిడ రమణ మహర్షిని అనుగమించి తన జీవితాన్ని ధన్యం చేసుకుని అటు సూర్యవంశం వారిని తెరింపచేశారు, ఇటు తన పుట్టింటి వారైనటువంటి దోర్బల వారిని తరింపచేశారు. ఆధునిక యుగంలో స్త్రీలు రచన చేసినటువంటి వాంగ్మయంలో అద్భుతమైనటువంటి భక్తి వాంగ్మయం మీకు కనపడేది యోగసారం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని రచన చేసిన మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు. మళ్ళీ భగవాన్ రమణ నోటి వెంట వచ్చిన ప్రతి విషయాన్ని అన్నయ్య గారికి ఉత్తరాలు రాసి రమణాశ్రమ లేఖలు అన్న పుస్తకాల రూపంలో లోకానికంతటికీ అందించినటువంటి మహాతల్లి సూరి నాగమ్మ గారు. అంత గొప్ప తల్లి కాబట్టి ఇవాళ నేను కేవలం సూరి నాగమ్మ గారు రమణ మహర్షి ఆశ్రమ జీవితము, ఆమె ప్రత్యేకించి ఆమె లేఖల ద్వారా ఈ జాతికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ ఈ విషయానికి మాత్రమే కట్టుబడి మాట్లాడాలి అని నేను అనుకున్నాను. వాటి ప్రయోజనాన్ని గుర్తించి తదనంతర కాలంలో ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చదువుతున్నారు. అంత గొప్ప పుస్తకం. మీరు ఎదర రమణాశ్రమానికి యాత్ర చెయ్యబోతున్నారు కనుక వచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు తప్పకుండా రెండు పుస్తకాలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ రెండు పుస్తకాలు చదవకపోతే అసలు మీకు జీవితంలో ఏదో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవడంలో మీరు వైక్లభ్యం పొందినట్టు. కృష్ణ భిక్షు గారు రచించినటువంటి శ్రీ రమణ లీల, సూరి నాగమ్మ గారు రచన చేసినటువంటి రమణాశ్రమ లేఖలు, ఈ రెండు పుస్తకాలు తెచ్చుకుని మీ ఇంట్లో ఉంచుకుని మీరు చదవండి, నన్ను నమ్మండి. ఆ రెండు పుస్తకాలు చదివిన తర్వాత మీకు తెలియకుండా మీరే ఎంత ప్రశాంతత పొందుతారో మీకు తెలుస్తుంది. మీ జీవితంలో ఎన్ని విషయాల్లో మీకు ఒడుదుడుకులు పోతాయో
ఎంత ప్రశాంతంగా మీరు ఉండగలిగినటువంటి స్థితిని పొందుతారో, ఎన్ని విషయాలు మీకు అనుభవంలోకి వస్తాయో. మీకు తిరువన్నామలైతో ఒక గొప్ప ముడి ఏర్పడి స్మరణాత్తరుణాచలే అంటే ఏదో బలవంతంగా స్మరించడం కాదు, అరుణాచలం ఎప్పుడు స్మరణలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన గ్రంథాలు ఆ గ్రంథాలు. అంత అద్భుతమైనటువంటి గ్రంథాలు ఆ రెండు పుస్తకాలు తెచ్చుకోండి. కాబట్టి నా ఉపన్యాసాన్ని నేను ఇవాళ ఇక్కడితో ముగించేస్తున్నాను. కారణం ఏమి అంటే, ఇవాళ పద్మశ్రీ శోభానాయుడు గారు సభలోనికి వచ్చారు. ఆ తల్లి రావడం బహు ముదావహం. ఆ జ్ఞాని యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన సందర్భాలు కొన్ని ఉంటాయి. అన్నిటికన్నా మనకు అసలు అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి, మీకు రమణాశ్రమ లేఖల్లోనే కనపడుతుంది. కింద తిరువన్నామలైలోంచి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి బిస్కెట్లును చాక్లెట్లు కొనుక్కుని పిల్లలు కొండెక్కేవారు. కొండెక్కి విరూపాక్ష గుహలో ఉన్న రమణ మహర్షిని పిలిచేవారు. ఆయన వెళ్ళి వాళ్ళందరి మధ్యలో కూర్చునేవారు. కూర్చుంటే వాళ్ళందరూ ఆయనకి బిస్కెట్లు బిళ్ళలు పెట్టేవారు. మహామహులు పిలిస్తే వెళ్ళి తిననటువంటి మహర్షి వాళ్ళందరితో కూర్చుని వాళ్ళు ఇచ్చిన బిస్కెట్ ముక్కలు తినేవారు, వాళ్ళు ఇచ్చిన బిళ్ళలు తినేవారు. తిని వాళ్లతో కలిసి ఆడుకుంటుండేవారు. వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళ వినోదం చమత్కారంగా ఉంటుంది. ఓసారి ఓ పెద్ద ఆయన వచ్చి విరూపాక్ష గుహకి ఆయన మట్టి అలదుకుంటున్నారు, గుహ గోడకి మట్టి ఒత్తుతుంటే ఆయన వచ్చి ఇక్కడ స్వామి ఎవరని అడిగాడు. నాకు తెలియదు అక్కడో పోయాడు అన్నది. ఆయనే రమణులు కిందకి వెళ్ళిపోయాడు. 3 రోజులు వచ్చాడు. 3 రోజులు ఈయన గోడకి మట్టి మెత్తుతున్నారు. ఈయన్ని చూసి స్వామి ఎవరని అడిగేవాడు, అడుగుపోయాడు అనేవాడు, వెళ్ళిపోయేవాడు. 3వ రోజు కిందకి వెళ్ళిపోతుంటే ఇచ్చమ్మాళ్ళు కనపడింది. ఆవిడే మహాతల్లి. 38 సంవత్సరముల పైచిలకు రమణ మహర్షికి అన్నం పెట్టింది. శరీరం వదిలిపెట్టి కోరిక తీరక రమణ మహర్షి ఆశ్రమంలో గోవు అయింది. ఆవిడ సంతతే ఎంత ఎన్ని గోవులున్నాయో ఇప్పటికీ గోశాల్లో. ఆఖరణ రమణ మహర్షి యొక్క తొడ మీద తలపెట్టి ఆఖరి ఊపిరి విడిచిపెట్టి అరుణాచలంలో కలిసిపోయి ఒక సన్యాసికి ఎలా భూ స్థాపితం చేస్తారో అలా చేశారు రమణాశ్రమంలో ఆ గోవుకి. ఇప్పటికీ మీరు లోపలికెడితే కనపడుతుంది, అది వల్లిది డీర్ అని కనపడుతుంది, ఒక జింక. వీటన్నిటికీ సమాధులు కనపడతాయి, భగవాన్ రమణులు స్వయంగా కట్టించారు. ఆ పిల్లలతో ఆయన ఆడుకుంటుండేవారు. పైన చూసిన వాళ్ళు తెల్లబోయేవారు, ఏమిటి ప్రపంచ ప్రఖ్యాత యోగి పుంగవుడు, ఇంతటి మహాజ్ఞాని, ఆత్మతత్వాన్ని అనుభవించగలిగిన యోగి, చిన్న పిల్లలతో ఆడుకుంటుంటారేమిటినా, ఈ వీళ్ళు తెచ్చిన బిస్కెట్ ముక్కలు తినడం చాక్లెట్లు తినడం ఇలాంటివి చేస్తారేమిటనుకునేవారు. పసిపిల్లలు ఎలా ఉంటారో యోగి అలా ఉంటాడు. నేను తల్లి శోభానాయుడు గారు చేసినటువంటి నృత్యాలు చాలా చూశాను. చాలా చూశానంటే క్యాసెట్స్ చూశాను ఒకప్పుడు. ఏమి ఇప్పటికీ కూడా నాకు శోభానాయుడు గారి నృత్యం అంటే నాకు నా భార్యకి అంత ప్రీతి. ఆఫీస్కి మధ్యాహ్నం సెలవు పెట్టేసి రాజమండ్రిలో ఆనంద్ కళా కేంద్రంలో ఆవిడ నృత్యం ఉంటే ప్రత్యేకంగా బస్సులో రాజమండ్రి వెళ్ళి ఆవిడ నృత్యం చూసి రాత్రి ఇంటికి తిరిగి వస్తుండేవాళ్ళం మేము. ఆవిడ సాయిబాబా గారి యొక్క నృత్య రూపకాన్ని చేసినప్పుడు నిజంగా ఒక జ్ఞాని పిల్లలతో కలిసి ఆడుకున్న సన్నివేశం ఎలా ఉంటుంది అన్నదాన్ని తీయడం సాధ్యమయ్యే విషయం కాదు. అది చాలా చాలా కష్టం. ఇదే వేదిక మీద ఆ తల్లి సాయిబాబా గారిలా పెద్ద గౌనేసుకుని ఆ భుజాలు ఇలా ఇలా కదుపుతూ ఆ నడక విచిత్రంగా నడుస్తూ పిల్లలతో కూర్చుని ఇలా గోళీలు ఆడుకుంటున్నట్టు, ఏదో కర్రా బిళ్ళా ఇలా ఆడుకుంటున్నట్టు, ఆ పక్షులు అవి ఆడుతుంటే వాటితో కలిపి ఆడుకుంటున్నట్టు, ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సన్నివేశాన్ని ఆవిడ చేసినటువంటి నర్తన ఇప్పటికీ నాకు ఏ యోగి పొంగవుడి జీవితం జరుగుతున్నా చదువుతున్నా నాకు మనసులో మెదులుతుంటుంది. ఏ పాత్ర చేసినా సరే, శ్రీనివాస కళ్యాణం చేస్తే స్వామి నేనుండ వైకుంఠమందు అని ఆ వెంకటేశ్వర స్వామి వారితో మొరాయించి శ్రీ మహావిష్ణువుతోటి అలకొచ్చి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఎటువైపు వచ్చి శ్రీ మహావిష్ణువు అడ్డుపడ్డా సరే ఆ అలకతో వెళ్ళిపోయేటటువంటి సన్నివేశం, ఆ భర్తతో కలిసి ఆవిడ పాచికలు ఆడేటప్పుడు ఆ వేదిక మీద పందెం ఏం పడిందో, ఆ పందానికి ఏ గొళ్ళు నప్పారో, ఎవరు ఓడిపోయారో, ఎవరు గెలిచారో మనకేం తెలుస్తుంది. కానీ నిజంగా ఆవిడ ఆ పాచికలు వేసి బాగా పడింది పందెం అని ఇలా పొంగిపోవడం, ఏదో ఓడిపోయినప్పుడు ఇలా అయిపోవడం, ఆ లాస్యం, ఆ భావ ప్రకటనం పరదేవతానుగ్రహం ఉన్న వాళ్ళకి తప్ప సాధ్యం కాదు. శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో
భైరవ భైరవి తాండవం గురించి మాట్లాడుతూ చెప్తారు. అంత అద్భుతమైన ఆంగికం, అటువంటి నాట్యం, అటువంటి లాస్య ప్రకటన రెండు చెయ్యగలగడం అంటే అదొక అద్భుతమైన రీతి. నిజంగా అయ్య బాబా, ఆ ఏనుగులు తరువుకు వచ్చినటువంటి సన్నివేశంలో పద్మావతి పాత్రగా నటించిన చెట్ట చివర ఆ పసుపు కొమ్ములు దంపుతారు. ఆ పసుపు కొమ్ములు దంపినప్పుడు ఆ ఆడవాళ్ళందరూ కలిసి పాడుతున్నప్పుడు ఆ పాటలో ఆ కళ్యాణ వైభోగం, ఆ గరుత్మంతుడేదో నిజంగా గరుత్మంతుడి మీదే ఎక్కి లక్ష్మీనారాయణులు వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో అలా ఆ గరుత్మంతుడు నడవడం, వాళ్ళు కూడా నడవడం, ఆ సన్నివేశాలు హృద్యంగా చెయ్యగలిగినటువంటి కళాకారిణి. నేను వారితో ఒక మాట అన్నా పొద్దున్న, అమ్మా మీరు ఏదో జ్యోతిర్లింగానికి గత జన్మలో నియమం తప్పకుండా పట్టు తేనె తీసుకొచ్చి అభిషేకం చేసి ఉంటారు, అందుకే అంత గొప్ప నటనా వైదుష్యాన్ని పొందగలిగారమ్మా, అందరికీ సాధ్యం అవుతుందా అది అన్నాను. అటువంటి తల్లి అంత భక్తి ప్రపత్తులతో కాకినాడ పట్టణానికి వచ్చి పొద్దున్న కాసేపు నాతో మాట్లాడి కొంచెంసేపు ప్రసంగం వింటానండి నేను మాట్లాడతాను అని వచ్చారు. ఆవిడ పద్మశ్రీ బిరుదాంకితురాలు, దేశ విదేశాల్లో అపారమైనటువంటి ఖ్యాతి కన్న తల్లి. శోభానాయుడు గారి పేరు చెప్తే తెలియనటువంటి వాళ్ళు లేరు. ఆవిడ ఒక్క డాన్స్ రిసైటల్ ఇస్తే, ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు కేఏ ఖాన్ గారు, ఆయన విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీగా ఉన్న రోజుల్లో ఆవిడ డాన్స్ చేస్తే ఆయన ఒక మాట చెప్పారు, నేను కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి కూడా శోభానాయుడు గారి నృత్యం చూస్తుండేవాడిని. కోట్ల మంది ఆవిడ నృత్యాన్ని ఆరాధిస్తారు. అంత గొప్ప గురువు, ఎంత మంది శిష్యులను తయారు చేశారు. అట్టటువంటి స్థితిని పొందిన వ్యక్తి, నేను ఏ పాటి వాడిని, ఏవో పుస్తకాల్లో ఉన్న నాలుగు విషయాలు చదివి ఏవో కాలక్షేపానికి సాయంకాలం పూట సమయం వృధా అవ్వకూడదు అని చెప్పి భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పి బతికేవాడిని. కానీ నా మీద అంత గౌరవాన్ని పెంచుకుని మీరు చెప్పే మాటలు శ్రద్ధగా వింటాను అని ఆవిడ చెప్పినప్పుడు నేను చాలా తెల్లబోయాను. ఆవిడ అంత ప్రేమతో వచ్చి సభలో కూర్చున్నారు, ఆవిడ మాట్లాడతాను అని అడిగినప్పుడు ఆవిడికి అవకాశం ఇవ్వడం మనందరి విద్యుక్త కర్తవ్యం. అంత గొప్ప కళాకారిణి. నేను ఎప్పుడో పేపర్లో ఎనాలిసిస్ చదువుతూ ఒకటి చదివా, సచిన్ టెండూల్కర్ లో క్రికెటర్ ని చూస్తారందరూ, సచిన్ టెండూల్కర్ లో ఉండేటటువంటి వ్యక్తిత్వాన్ని చూడరు. 100వ సెంచరీ కొట్టవలసిన సమయంలో 94 రన్స్ దగ్గర అవుట్ అయిపోతే ముఖంలో ఏ విధమైన డిసప్పాయింట్మెంట్ లేకుండా చాలా సంతోషంగా హుందాగా బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోగలిగినటువంటి ద్వంద్వాతీత స్థితిని పొందినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్రికెటర్ అని రాశాడు. అలా అంత తారాస్థాయిలో కీర్తి గణించినటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు చెప్పేటటువంటి ఉపన్యాసాలకి అంత శ్రద్ధ చూపించి ఆవిడ అంత భక్తి గౌరవాలతో వచ్చి కూర్చున్నందుకు ఆవిడికి నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ ఇవాల్టి ప్రసంగాన్ని ఈ కారణం చేత త్వరగా ముగిస్తున్నాను. కానీ నాదొక్క కోరిక, నా ఎడం వైపు ఉన్న సంభారములను చూస్తే నాకు కించిత్ భయంగా ఉంది. సుబ్బారావు గారు ఎక్కువ అస్త్రాల్ని సామాన్యమైన వీరుడు తట్టుకోలేడు, అలా వాటిని నా మీద మాత్రం మీరు దయచేసి ప్రయోగించవద్దు. ఈ మాటలు చెప్తూ ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి